Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అటు లోకేష్, ఇటు చంద్రబాబు, పవన్ ఎంట్రీ ఎప్పుడు? రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యమని, వారాహితో దసరా తర్వాత ప్రజల ముందుకు వస్తున్నా అని చెప్పిన సినీ నటుడు కమ్ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ శివరాత్రికి రాలేదంటూ సోషల్ మీడియాలో సెటార్లు పేలుతున్నాయి. వారాహితో ప్రజల్లోకి వెళ్లే కంటే ముందుగా అనుష్ఠుప్ నారసింహ యాత్రను శ్రీకారం చుట్టి ఒకరోజు తెలంగాణలో, ఒకరోజు ఆంధ్రలో హడావిడి చేసిన తరువాత పవన్ ఎక్కడా కనబడడం లేదంటూ వాపోతున్నారు జన సైనికులు. దసరా పండుగ తర్వాత నుంచి ముహూర్తం చూసుకుని ప్రజల ముందుకు వస్తారని భావించిన జన సైనికులు శివరాత్రికి కూడా పవన్ బయటకు రాకపోవడంతో డేలా పడ్డారు. ఏదో పీడీఎఫ్ లేదా ఎవరో రాసిన దానికి ట్వీట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నాడు. అప్పుడప్పుడు జనసేన పార్టీ నెంబర్ 2గా భావిస్తున్న నాదెండ్ల మనోహర్ మాత్రం రాష్ట్రానికి వచ్చి కనీసం పార్టీ ఆఫీసులో కూర్చుని నాయకులకు హితబోధ చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం ప్రజల్లోకి కాకపోయినా కనీసం పార్టీ ఆఫీసుల దగ్గరకు కూడా వెళ్ళలేకపోతున్నారు. బహుశా వచ్చే వారాంతంలో పవన్ ఏదో ఒక సమస్య అంటూ మంగళగిరి పార్టీ ఆఫీసులో కనపడవచ్చు అంటూ సోషల్ మీడియాలో సెటార్లు పేలుతున్నాయి. చేతిలో అరడజన సినిమాలు పెట్టుకుని ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ వస్తారు అనుకోవడమే పొరపాటే అంటున్నారు జన సైనికులు. ఒకవైపు టీడీపీలో చిన్నబాబు, పెద్దబాబులు ఇద్దరూ ప్రజల్లో ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అనే భావన కూడా ఉంది టీడీపీ శ్రేణుల్లో. ఎన్నికలకు 2 లేదా 3 నెలల ముందు వారాహితో ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబును సీఎం చేయండి అంటూ అడుగుతారంటున్నారు వైసీపీ నేతలు.